కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లబుడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను కర్కాటక రాశి వారికి ఇప్పుడిప్పుడే జాతకం బాగుపడుతోంది ఎంతకాలం స్తబ్దంగా నత్తనడక నడిచినటువంటి మీ మీ జాతకం స్లోగా ఇంప్రూవ్ అవుతుంది అష్టమంలో ఉన్నటువంటి శని మీకు పట్టుదలని పెంచుతాడు పనులన్నీ కూడా పెండింగ్లు అవుతుంటే మీలో కసి ప్రతీకారం ఇవి పెరిగి పనులు ఏమైనా సరే నేను పూర్తి చేసుకోవాలా నేను గోల్డ్ మెడల్ని కొట్టాలా నాకు ఒక సంవత్సరం పాడైపోయింది నా చదువు అనేటటువంటి విధానంలో మీ ఆలోచన రావాలి అదేవిధంగా తొమ్మిదో ఇంట్లో ఉన్నటువంటి రాహు మాయా మాయా డిస్ట్రాక్షన్స్ మీ ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం మరి చదువుకునేటటువంటి స్టూడెంట్స్ కూడా పాడు చేసేటటువంటి అంతా కూడా చుట్టూ ఉంటుంది అయినా సరే మీరు సెల్ఫ్ డిసిప్లిన్తో మీరు ముందుకు వెళ్ళాలి అదేవిధంగా రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు మీ ఉద్యోగ వ్యాపార విషయాలలో మీకు స్టాండర్డ్ని చేస్తాడు ఉద్యోగాల్లో మీకు సబార్డినేట్స్ మీ మాట వింటారు కొలీగ్స్ సహకరిస్తారు ఆఫీసర్ల హెరాస్మెంట్ ఉండదు వర్క్ లోడ్ అధికంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా మీరు ముందుకు తీసుకొని మీ పనులు మీరు పూర్తి చేసుకుంటారు ఇకపోతే మూడవ ఇంట్లో ఉన్నటువంటి కేతువు మీ సోదరుల ఇంప్రూవ్మెంట్ తర్వాత విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా ముందుకు మీరు తీసుకుని వెళ్తారు ఇకపోతే శుక్రుడు మూడవ ఇంట్లో ఉండడం వల్ల మీ అత్తగారులతో మీరు దెబ్బలాటడం స్త్రీలతో వ్యవహారాలను వ్యవహారాల్లో బెడసడము బెడిసిపో కొట్టుడు ఆ తర్వాత ఇలా అనేక రకమైనటువంటి స్త్రీలు మీ పైన కేసులు వేసేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని అప్పిచ్చినా సరే వాళ్ళని మంచిగా మంచిగా అడగాలన్నమాట పోలీసు వాళ్ళు ఎప్పుడు చేతులు ఎత్తేస్తారు మీరు డబ్బులు మమ్మల్ని అడిగారా అడిగిచ్చారా అని కబుర్లు చెప్తారు కాబట్టి మీ పని మీరు జాగ్రత్తగా మీరు అప్పించేటప్పుడు ఎవరికి ఇవ్వాలి సెక్యూరిటీ అన్నీ చూసుకొని ఇవ్వాలి అంతేగాని కొంతమంది యూట్యూబ్లో జ్యోతిష్కులు చెప్తారు ఏది అప్పులు ఇవ్వద్దని ఆ అప్పులు వాళ్ళ భార్యలకు బాగోనప్పుడు అప్పుడు అప్పులు ఇవ్వకుండా ఎవడు ఉంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అప్పులు ఇవ్వాలి కానీ సెక్యూరిటీ ఇవన్నీ చూసుకొని ఇవ్వండి అదేవిధంగా ఐదవ ఇంట్లో ఉన్నటువంటి రవి పదిహేడు నవంబర్ నుంచి బుధుడు ఆరు నవంబర్ నుంచి కుజుడు పదహారు నవంబర్ నుంచి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల మీ పి మీ పిల్లలు మొండితనంతో మిమ్మల్ని విసిగిస్తారు అనుకున్నది సాధిస్తారు మంచి పేరు ప్రతిష్టలు మీకు తీసుకొస్తారు మీకు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి ఈ విధంగా బుధాదిత్య యోగం పట్టడం వలన మీరు సెకండ్ హ్యాండు బండులు కొనడానికి అవకాశం ఉంటుందన్నమాట రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు మంచి కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు చాలా చక్కగా కొత్త కొత్త సామానులు కొంటారు ఇళ్లల్లో మరి ధ ధన ధనయోగం లేనటువంటి వాళ్ళు గృహయోగం లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలయోగం లేనటువంటి వాళ్ళు స్థలం కొంటారు ధనయోగం లేనటువంటి వాళ్ళకి బుర్ర వెలిగి ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేసుకుంటారనమాట అంతేగాని సూట్ కేసుల్లో సూట్ కేసుల్లో డబ్బులు ఎవరు తెచ్చేవరు కాబట్టి ఈ విధంగా మీరు ఒళ్ళు వంచి కష్టపడడానికి అవకాశాలు ఎక్కువ ఉండాలి అదేవిధంగా ఈ శని ప్రభావం వల్ల మీ విపరీతమైనటువంటి బద్ధకం విపరీతమైనటువంటి అని అతినిద్ర మీ పతనానికి అవే శత్రువులని వేరే బయట వాళ్ళు ఎవరు కాదని మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి ఇకపోతే గురుడు రాజ్యస్థితిగతుడవడం వలన మంచి ఉపాధ్యాయులు మీకు తారసపడతారు చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు మంచి క్వాలిటీ ఉన్నవాళ్ళు వైస్ ఛాన్సలర్లు రిజిస్ట్రార్లు రెక్టార్లు ఉన్న చోట మీరు చదువుకుంటే మీలో ఆ చక్కటి ఉత్తేజం వస్తుంది చదవాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అంతేగాని నేరసంగా ఉంటూ ఉన్నటువంటి టీచర్లు పాపం వాళ్ళకే స్టాండర్డ్ లాగా ఉపాధ్యాయ వృత్తిని అనుకున్నటువంటి వాళ్ళు పొట్టగొట్టు కోసం వాళ్ళు ఏం చెప్తారు మీకు అదేవిధంగా మీరు కూడా గాడిద వైఖరిని మార్చుకోవాలా మీకు పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు ఇరవై ఒక్క సంవత్సరాల పాఠాలు చెప్పినటువంటి టీచర్లను వదిలేసి ఎక్కడో పది నిమిషాలు పరిచయమైనటువంటి ఒక పంతులో ఒక సిద్ధాంతం ఒక సాధువుకో కాళ్ళ మీద నమస్కారాలు పడిపోయి గురువుగారు గురువుగారు గురు ఎవడయ్యా నీకు గురువు నీ టీచరే నీకు గురువు ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడే మీరు బాగుపడతారు లేకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రెమెడీస్ మీకు బుధుడికి చక్కగా బుధ బు బుధ జపం చేసుకోండి బుధ స్తోత్రాలు చదువుకోండి బుధుడికి కిలోంప పెసల్ని ఆకుపచ్చ రంగు వస్త్రం మీరు చక్కగా పేద బ్రాహ్మణకి దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి విష్ణు సహస్రాన్ని విష్ణు అష్టోత్రాలని మరి బ్యాచీలు బ్యాచీలు లలితా సహస్రం బ్యాచీలు లాగా ఉన్నాయి మరి అయినప్పటికీ కూడా మీరు చేయండి ఆ విష్ణుమూర్తిని జాగృతం చేయండి కాలర్ పట్టుకొని మీరు కావలసినటువంటి కోరికలను దేవుణ్ణి అడిగేటటువంటి స్థాయికి మీరు ఎదగాల అంతేగానికి గురువుకే పంగనామాలు పెట్టే వాళ్ళగా మీరు ఉండకండి శోభమస్తు